యేసు దేవుని వాక్యం. విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వసంత్రించుకుని వారిని పోలి నడుచుకునుడి. ఎబ్రీ 6:11-12. కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలను ఇస్తాయి. ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు, కానీ ఇది ధన్యకరమైన సత్యం. దావీదు కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. తన భారమంతటిని దేవుని మీద వేశాడు. దావీదును తన అన్నలు, తన తండ్రి అందరూ వెలివేశారు. అందరూ అతనిని చిన్నచూపు చూశారు. కానీ దావీదు ఎలాంటి బాధపడకుండా దేవునిలో భయభక్తులు కలిగి జీవించాడు. అలాగే దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశాడు. దావీదు రోజుకు 7 సార్లు దేవుని స్తుతించేవాడు. దావీదు దేవునిలో యథార్థంగా జీవించాడు కాబట్టే దేవుడు రాజుగా నియమించాడు. అలాగే అతని కష్టాలన్నిటినీ తొలగించాడు. అలాగే మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుని మీద ఆధారపడుదాం. మనుషులు మనల్ని తృణీకరించినా, మనల్ని వెలివేసినా పర్వాలేదు, ఒకరోజు వాళ్ళ ముందు దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. కాబట్టి మనం ఎప్పటికీ దేవునిలో నమ్మకంగా జీవిద్దాం. అలాగే దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవిద్దాం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని. ఒక్కసారి మీరు దేవుని దగ్గరికి రండి. ఆయనే మీ బాధలన్నిటినీ సంతోషంగా మారుస్తాడు, మీ కన్నిటినీ నాట్యముగా మారుస్తాడు. పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే. దేవుని మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి. మనం దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటామో దానికంటే ఎక్కువ శ్రమలే మనకు వస్తాయి. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం దేవుని విడిచిపెట్టవద్దు. ఆ శ్రమలలో కూడా దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, మీకు వందనాలు. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలు ఉన్నారో మాకు తెలియదు. అయ్యా, వాళ్ళకున్న ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బంది నుంచి తొలగించండి. అయ్యా, మేము ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా మీ అందు నమ్మకం కలిగి జీవించే మీ కృపను, మీ ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.